ఇదేనండి మా రైడర్ 125 బ్రాండ్ న్యూ బైక్. అంటే నేను తీసుకొని ఇది 6 మంత్స్ అవుతుంది. నా 6 మంత్స్ రివ్యూను, పైగా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, సెకండ్ సర్వీస్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయో, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ థింగ్ వచ్చి ఇది మైలేజ్ పరంగా చాలా బీస్ట్, అన్నిటికన్నా అన్ని బండ్లతో పోల్చుకుంటే. షైన్ బాగుంది కానీ ఆ షైన్లో అంత లుక్ ఉండదు, కానీ ఇందులో మాత్రం లుక్ ఉంటుంది. స్టూడెంట్కి కానీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. లుక్కు లుక్, మైలేజ్కి మైలేజ్ అన్నీ బాగున్నాయి. సో దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి చెప్తాను ఫస్ట్. ఇందులో బైక్ అంత బాగుంది కానీ ఈ ప్లాస్టిక్ ట్యాంకేనండి కొద్ది ఇబ్బంది పడుతుంది. కానీ చూడడానికి మాత్రం ఒక 250 సీసీ కానీ 200 సీసీ లైక్ ఉంటుంది బైక్. చాలా బాగుంది కానీ ఇది కూడా హార్డ్ ప్లాస్టికే. నేను ఇందాక మార్నింగ్ ఒక బిఎం ఓటేసుకు వచ్చాను, అది దగ్గర దగ్గర 25 కేజీస్ ఉంది, అసలు ఏం కాలేదు. కానీ హార్డ్ ప్లాస్టిక్ ఇది బాగా వాడారు. ఇంకోటి వచ్చి లోపల ఇంట్లో వచ్చి అల్యూమినియం ట్యాంక్ ఉంది, మనకేం భయం లేదు. ఊరినది పైన అలా ఫోర్స్కి మాత్రమే లుక్ కోసం ఇచ్చారు, అంతే, ఏం లేదు ఇందులో. కానీ బాగుంది, మరి అంత చీప్ అండ్ బెస్ట్ అయితే కాదు, క్వాలిటీ అయితే బాగుంది. ఇంకోటి వచ్చి సైలెన్సర్ సౌండ్ అయితే సూపర్గా ఉంటుంది, కానీ సైలెన్సర్ కొద్ది కిందకు వచ్చింటే బాగుండే, ఎందుకంటే మనం ఇలా బ్యాగ్ వేయించుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా, కింద కొద్దిగా కాలిపోతున్నట్టు ఉంటుంది అనమాట. కానీ నేను బ్యాగ్ వేయించి 6 మంత్స్ అవుతుంది, కానీ ఇంతవరకు అయితే బ్యాగ్ ఏం బొక్కేం పడలేదు. కానీ నేను లాంగ్ జర్నీ చేసినప్పుడు కింద ఏదైనా పెట్టుకో ఉంటాను అనమాట, కొద్దిగా ప్లాస్టిక్ లాంటిది అలా పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అది కూడా కాలిపోతాం కదా. నేను రీసెంట్గానే నేను కూడా గమనించింది, ఇంత దూరం అయితే చూసింది ఎప్పుడు అంతే. కానీ ఇంకోటి వచ్చి ఈ మడ్గార్డ్ ఇవ్వలేదు బండికి, మడ్గార్డ్ ఇచ్చింటే బాగుండేది. సో మడ్గార్డ్ మిస్ అయిపోయింది. సో నేను వచ్చి ఆ మడ్గార్డ్ వచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఎక్కడంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నాకు 1000 రూపీస్ కింద దొరికింది. సో బుక్ చేసి మెకానిక్ దగ్గర ఫిక్స్ చేయించుకున్నా, అతను బాగానే ఫిక్స్ చేశాడు. ఎవరైనా ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ మడ్గార్డ్ని లింక్ ఇస్తాను, తీసుకోవచ్చు మీరు. ఫ్లిప్కార్ట్లో డిస్క్రిప్షన్ లింక్ పెట్టేస్తాను, తీసుకోండి మరి. సో ఎలా బిగించుకోవాలంటే చెప్తా చూడు, ఇదంతా ఫిక్స్ చేయించుకోండి పర్లేదు. కానీ బుడద ఎక్కువ ఎగరకుండా ఉండాలంటే కరెక్ట్గా ఇది ఉంది కదా అటు వస్తాను కింద, ఈ రింగ్కి ఇట్లా కరెక్ట్ ఫోకస్ చేయించుకోండి. ఎక్కువ లెంత్ లేకుండా, తక్కువ లేకుండా బాగా సరిపోతుంది, లేకపోతే బుడద అంతే గుడుతుంది. మరి ఫ్రంట్ మడ్గార్డ్ కూడా అంతే, ప్లాస్టిక్ ఇచ్చాడు. స్టార్టింగ్ నా బైక్ తెచ్చిన రోజే నా బైక్ మీద ఇంకో బైక్ పడింది. సో అప్పుడు చూడండి స్క్రాచ్ పడింది, నేను ఆ రోజు పడినప్పటికీ విరిగిపోతుందేమో అనుకున్నాను, కానీ మంచి హార్డ్ ప్లాస్టికే ఇచ్చాడు. చిన్నకి స్క్రాచ్ మాత్రం పడింది అంతే, ఏం అవ్వలేదు. అతను ముసలోడు అవ్వడం వల్ల నేను అతన్ని ఏమనుకోండి వదిలేసాను అంతే. కొత్త బైక్ కదా, ఇంకా సీట్ ఫిక్స్ చేయించుకుంటా పోతే అతనేమో బైక్ తీసుకొచ్చి మీద పడేసాడు వేరే బైక్. తాగినప్పుడు బాగా తాగినాడు అతను. ఇది మొత్తం ఏబిఎస్ ప్లాస్టికే, ఏబిఎస్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ అయితే అంతా. ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చి దీంట్లో డిస్క్ అన్నమాట, డిస్క్ వచ్చి ఏబిఎస్ ఇవ్వలేదు. ఏబిఎస్ ఇచ్చింటే ఒక 2000 ఎక్స్ట్రా పెట్టినా బాగుండు అనిపించేది, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా ఎప్పటికైనా బైక్స్కి. ఒక కనీసం ఒక ఏబిఎస్ రింగ్ అన్న ఇచ్చింటే బాగుండేది. ఇప్పుడు గ్లామర్ బండ్లకే వచ్చేసిన ఏబిఎస్ రింగ్స్, కనీసం దీనికి ఇవ్వలేదని కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అంతే. ఇంకోటి నెక్స్ట్ మడ్గార్డ్ ఇది కొద్దిగా కిందకి ఇచ్చింటే బాగుండేది, కానీ వచ్చి మామూలు టైర్ ఉంటుంది కదా స్కూటీల టైర్ లోపల, దాన్ని కొద్ది కట్ చేసి నేను ఇది మన ఫెవిక్ ఉంటుంది కదా 5 రూపీస్, దాంతో కొద్దిగా అతికిచ్చేసాను. అంటే మన ఎక్కువ బుడద దీనికి తుల్లకుండా ఉంటుంది అనమాట. నేను నిన్ననే ఇంకా నేను సెకండ్ సర్వీస్ చేయించాను, దాని అడ్వాంటేజెస్ కూడా చెప్తాను ఇప్పుడు. బ్యాక్ సైడ్ కూడా అంతే చూడండి, మడ్గార్డ్ ఇవ్వలేదు కదా. సో ఇది కూడా సేమ్ అలానే చేశానమాట, టైర్ది ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ట్యూబ్ని దీనికి అతికిచ్చేసాను. ఎందుకంటే ఇది మోనోసాక్ ఉంది కదా సస్పెన్షను, సో మొత్తం బుడదంతా పడి అంతా చిలుము పట్టిపోయింది. సో నేనేం చేశానంటే నీట్గా కట్ చేసి నీట్గా అతికిచ్చేసాను. చూడండి లోపల ఎలా ఉందో. ఇంకా అడ్వాంటేజెస్ అంటే ఇంకా మైలేజ్ అని అంటే దీంట్లో ఫస్ట్ థింగ్ మాట్లాడుకోవాల్సింది మైలేజ్. ఇంకా లుక్స్ పరంగా అసలు హైలైట్. మైలేజ్ అయితే నాకు సిటీలో అయితే 53 వస్తుంది, హైవేలో అయితే దగ్గర దగ్గర 60 వస్తుంది. నేను చూశాను బాగా గమనించాను. ఇంకా సెకండ్ సర్వీస్ అయిపోయింది కదా నిన్ననే, సో ఇంకా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను దాని గురించి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో వచ్చి పెట్రోల్ డిస్క్ ఇచ్చారండి, ఇది వేడ్ అవ్వడం వల్ల బాగా స్ట్రాంగ్ అవుతుంది. మిగతా డిస్కులతో కంపేర్ చేసుకుంటే ఈ పెట్రోల్ డిస్క్ చాలా ఇంపార్టెంట్, చాలా లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చాడు. మామూలుగా బైక్స్కి డిస్క్ అన్నాక సింగిల్ పిస్టన్ వస్తుంది, ఇక్కడ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చాడు కాబట్టి మనకి బాగా స్ట్రాంగ్ అక్యురేట్గా పడుతుంది రిజల్ట్. నీకు మరీ చెప్తాను డిస్క్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలని. చాలామంది డిస్క్ బ్రేక్ అనేది ఇలా యూజ్ చేస్తారు, అలా యూజ్ చేయకండి. మరి ఇంకోటి వచ్చి ఇలా సిమెంట్ రోడ్డు ఉంటుంది కదా అందులో కూడా ఎక్కువ ఎక్కువ ఇసుక ఉంటే కానీ యూజ్ చేయద్దండి, ఇట్లా క్లియర్గా ఉంటే కానీ యూజ్ చేయండి. అంతేకాని
విశాఖనప్పుడు యూజ్ చేస్తుందంటే స్కిడ్ అవుతుంది బైక్, మళ్ళీ క్రాస్ టర్నింగ్ క్రాస్ చెప్తారు కదా బైక్, ఎప్పుడన్నా గేర్లో ఉన్నప్పుడు టర్నింగ్ తీసుకునేటప్పుడు క్రాస్లో ఉన్నప్పుడు డిస్క్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. డిస్క్ యూజ్ చేసానంటే పడతారు, ఎంతమంది ఉన్న బైక్లో ఉన్నప్పుడు ఒక్కరున్న పడతారు అన్నమాట. సో ఇది దీంట్లో డిస్క్తో వచ్చిన తలనొప్పి తార్ రోడ్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ టర్నింగ్ ఎప్పుడు తిప్పినా కూడా ఎలాంటి రోడ్లో ఉన్న టర్నింగ్ తిప్పినా కూడా దాన్ని జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డిస్క్ వేసేప్పుడు టర్నింగ్ ఉన్నప్పుడు తిప్పకూడదు, స్కిడ్ అవుతుంది బండి. అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ దీంట్లో చాలా తక్కువ వేయించారని చెప్పుకోవాలి, ఎందుకంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు పెద్ద బండ్లలో. స్కూటీ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మరీ దీంట్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇంతేనండి, దీంట్లో కిట్ ఇస్తారు ఒకటి, ఇంకోటి వచ్చి రిపేర్ కిట్, ఇది వచ్చిన డిస్క్ లాక్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది కూడా అంతే, నేను అమెజాన్లో తీసుకున్నాను, అంతే ట్వీట్ 320 రూపాయలు పడింది. ఈ లింక్ కూడా ఇవ్వమంటే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఎప్పుడన్నా మీకు అనుమానంగా ఉన్నప్పుడు ఆ డిస్క్ లాక్ వేసుకోవచ్చు. చిన్న స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చారు, అంతే ఎక్కువ ఇవ్వలేదు బండికి. మళ్ళీ ఇందులో ఫుట్ రెస్ట్ ఇచ్చారు ఎక్కువ, దీనికి అప్పుడప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఉండండి, ఎందుకంటే స్ట్రక్ అవుతాయి వర్షాకాలంలో, స్ట్రక్ అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఏమి నచ్చలేదండి. ఇక్కడ ఫుట్ ప్యాడ్స్ దగ్గర చూడండి, ఇది చూసారు కదా, చాలా నాకైతే ఇప్పుడు చూడలే కానీ ఈ మధ్య చూశాను పైక్ లేస్తున్నాయి. ఇంకోటి వచ్చి ఓపెన్ చైన్ ఉంది, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఓపెన్ చైన్ అయితే బెస్ట్ అండి, సిటీలో వాడికి అవసరం లేదు. కానీ వర్షాకాలంలో బెస్ట్ మనకి, ఎందుకంటే క్లీన్ చేసుకోవచ్చు మాటి మాటికి. కానీ క్లోజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మట్టం తెరుక్కొని ఇక్కడ చైన్స్ పాకెట్లోకి వెళ్ళి అక్కడ తిరిగి తిరిగి చైన్ అంతా అరిగిపోతుంది. సో ఇక్కడ మనం మాటకి ఇక్కడ ఇప్పుకొని చేసుకోవాలా. సో పల్లెటూరులో ఉండకు చాలా బెస్ట్ అనమాట. ఓపెన్ చైన్ని రెండు బ్రషెస్ పెట్టుకొని అటుపక్క ఇటుపక్క ఒక డీజిల్ కానీ తీసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడు కాల్చేటప్పుడు. దీంట్లో మరి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజన్ ఉందండి, మనం ఎప్పుడన్నా సడన్గా స్టాండ్ అయ్యకుండా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతే స్పీడ్ బ్రేకర్ దగ్గర పడతాం కదా, సో దీంట్లో ఆ ఫీచర్ కూడా ఇచ్చారు. సో ఒకసారి టెస్ట్ చేద్దాం దాని గురించి. సో బైక్ స్టార్ట్లో ఉంది కదా, గేర్ వేస్తాము. సో గేర్ పడింది, తిరుగుతూ ఉంది కదా. ఈ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తా కదా. సడన్గా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఏమన్నా బ్రేక్ ఫెయిల్ అయినా కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి అట్లా ఉండండి, ఇప్పుడు బ్రేక్ స్టాండ్ వేస్తే ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది. చూడండి, చూసారు కదా మంచి టెక్నాలజీ ఇచ్చాడు, మంచి ఫ్యూచర్ ఇది సేఫ్టీ పరంగా. బిల్డ్ క్వాలిటీ కానీ సీట్ చూడండి ఎంత కంప్రెస్గా ఉందో, ముందరంతా క్వాలిటీ బాగుంది, ఇంతవరకు ఏం ప్రాబ్లం అయితే రాలేదు సీట్లో. లైట్ గురించి చూసుకుంటే డిఆర్ఎల్ బండికి బైక్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే డిఆర్ఎల్ ఉంటుంది, కానీ ఇంజన్ స్టార్ట్ చేస్తే మాత్రం ఈ లైట్ పడుద్ది, ఈ లైట్ పడుతుంది. మళ్ళీ దాంట్లో పాసింగ్ స్విచ్ ఉంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఇంకా డే లైట్ కండిషన్స్ వచ్చి ఇట్లా ఇలా ఉంటుంది ఈ లైట్ వచ్చి. సరే బైక్ ఇంజన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాము ఎంత ఫోర్స్ పడుతుందో. సరే నైట్ టైం అయితే చాలా బాగా వస్తుంది లైట్. పాసింగ్ స్విచ్ చూపిస్తాను కూడా, అలాగే ఉండండి. ఇందులో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ కట్ ఆఫ్ స్విచ్ ఇచ్చింటే బాగుండేది, ఇక్కడ అలా ఇచ్చింటే బాగుండేది. దీంట్లో వచ్చి ఎకో స్పోర్ట్ పవర్ మోడ్ రెండు ఇచ్చింటాడు, అండ్ వీటికి పెద్ద తేడా ఏం కనపడలేదు నేను డ్రైవ్ చేసినప్పుడు. రెండు సేమ్, నేను ఎకో స్పోర్ట్లో కూడా అంతే దగ్గర దగ్గర 96 వెళ్ళాను విత్ పిలియన్ అనమాట. పవర్ మోడ్లో అయితే టెస్ట్ చేయలేదు, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం. ఎంతన్న 80 లోపలే వెళ్ళండి, ఎక్కువ 80 అబ్బో దాటదండి. అరో రోడ్ క్లియర్ ఉండడం వల్ల నేను ట్రై చేశాను అంతే. మిర్రర్స్ క్వాలిటీ బాగున్నాయి, సేమ్ ఏబిఎస్ మాదిరి ఉంది. మొత్తం అపాచి 160 ఉన్నాయి కదా, మొత్తం పార్ట్స్ అన్ని దానివే వాడారు, మొత్తం ప్లాస్టిక్ మొత్తం అంతే. నాకు నచ్చింది ఇది ఒకటే ప్లాస్టిక్, అంతే ఏం లేదు. ఈ బైక్లో జీటీటీ టెక్నాలజీ ఉంది, సో గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అంటారు దాన్ని. మరి దీంట్లో హెయిర్ కోల్డ్ ప్లస్ ఆయిల్ కోల్డ్ ఇంజన్ ఇది. మనకి హెయిర్ కోల్డ్ అయితే ఇక్కడ నుంచి ఇంజన్కి హీట్ తగిలి మనకి ఇంజన్ అనేది కూల్ అవుతుంది. ఆయిల్ కోల్డ్ వచ్చి దీనికి అందరూ లేదు అంటున్నారు, కానీ ఇందులో ఉంది ఆయిల్ కోల్డ్. సో ఇక్కడ ఉందండి, ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా. సో ఇందులో నుంచి ఆయిల్ అంతా వెళ్ళి ఇందులోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి గాలి తగులుతాం కదా, లోపలికి వెళ్తాం కదా. సో అక్కడ నుంచి మనకి కూలింగ్ అనేది ఇంజన్ జరుగుతుంది. ఎవరికైనా క్లచ్ టైట్గా అనిపిస్తే కానీ మీరే మెకానిక్ దగ్గరికి ఏమో అవసరం లేదండి వెళ్ళడానికి, సో మనమే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, కనపడలేదు కదా, సారీ, బోల్ట్ని కొద్దిగా లూజ్ చేసి మరి ఇక్కడ ఈ బోల్ట్ని టైట్ చేసుకున్నామంటే సరిపోతుంది మనకి. దానికోసం సపరేట్గా మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం అనేది వేస్ట్, మనమే చేసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు.
చాలామందికి డౌట్ ఉంటుంది బండికి బ్యాగ్ ఎలా ఫిక్స్ చేస్తారు, చాలా కష్టం కదా ఫిక్స్ చేయడం అంటే. ప్రతి ఒక్క బండికి చేయొచ్చండి. వాళ్ళు మాకైతే మెకానిక్ వాళ్ళు అయితే రెండు క్లాంపులు ఇచ్చారు వాళ్ళే ఐరన్వి. మీ బ్యాగ్ నాకు వచ్చి 300 కాస్ట్ పడింది, 350 పడింది. ఈ క్లాంప్ వాళ్ళే ఇచ్చారు, ఇంకో క్లాంప్ వచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తారు ఇంకో క్లాంపు. సో ఈ క్లాంప్ వచ్చి 100 సీట్ కింద నుంచి ఈ బోల్ట్ తిప్పితే ఈ బోల్ట్ కింద నుంచి తీసుకొని ఫిక్స్ చేస్తారు, ఇంకోటి వచ్చి ఈ బోల్ట్ దగ్గర ఫిక్స్ చేస్తారు. ఈ మడ్ గార్డ్ అయితే బాగా స్ట్రాంగ్ ఉందండి, చూడడానికి ఇట్లా కనపడుతుంది కానీ బాగా స్ట్రాంగ్ ఉంది. కానీ కొద్దిగా క్వాలిటీ ఈ బోర్డ్స్ అండి కొద్దిగా అక్కడక్కడ చిలుం పట్టేస్తాయి వర్షాకాలంలో. సో నేను బ్లాక్ పెయింట్ అయితే యూజ్ చేశాను, బండి అయితే ఇప్పుడు 2 పడేసాను కిందికి. సో అప్పుడు ఇలా స్క్రాచెస్ ఉన్నాయి కింద, ఎక్కడంటే పాచిలో పడింది అనమాట. నీళ్ళు పారే చోట పాచి ఎక్కువ ఉండడం వల్ల బండి స్కిడ్ అయింది. సో అక్కడ సో ఇలాంటి చోట మొత్తం అంతా స్క్రాచెస్ పడాయి. నేనైతే పెయింటింగ్ పూసేసాను, బ్లాక్ కాబట్టి ఈజీగా ఉంటుందని పెయింటింగ్ పూసాను. సో ఇక్కడ కూడా స్క్రాచెస్ ఎక్కువ పడినాయి. కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ గేర్ చూపిస్తుంది, కానీ మిగతా టైంలో ఏమో సెకండ్ వేసినప్పుడు, థర్డ్ వేసినప్పుడు ఫోర్త్ చూపిస్తుంది అప్పుడప్పుడు. కానీ దీంట్లో అంత అక్యురేటే ఉండవు. దట్ ట్రిప్ ఏ పెట్టుకోవచ్చు, ట్రిమన్ మోడ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. రేంజ్ వచ్చి ఇప్పుడు నా బైక్లో ఉండే పెట్రోల్ వచ్చి మొత్తం 269 కిలోమీటర్స్ వస్తాం కదా. సిటీ కండిషన్లో నాకు వచ్చి 54 వస్తుంది మైలేజ్. మామూలు హైవేలు అయితే ఒక 60 వస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. నా ఓడోమీటర్ వచ్చి 3145 కిలోమీటర్స్ అయిపోయింది. 6 అయిపోయింది కాబట్టి నేను సెకండ్ సర్వీస్ కూడా చేయించేశాను. నేను ఎక్కువ బైక్లు ఎక్కువ తిరగాను, తక్కువ తిరిగేది. వచ్చి గేర్ ఇండికేటర్, ఇది బైక్ స్టార్ట్ చేసినప్పుడు 2000 ఆర్పిఎం పోతుంది. ఎందుకంటే ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్ కాబట్టి వెదర్ కూల్ ఉన్నప్పుడు మినిమం తీసుకోవాలి, లేకపోతే కష్టంగా ఉంటుంది బిఏ6కి. మరి సెకండ్ గేర్ ఇండికేటర్ ఇది, ఇది వచ్చి టైం చూపిస్తుంది, ఇది వచ్చి మనం పోయే స్పీడ్ చూపిస్తుంది. ఇది మళ్ళీ మాల్ ఫంక్షన్ అండి, మనం బైక్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మీ దీని గురించి వరి ఏం అవసరం లేదు. ఇంకో నెగిటివ్ పాయింట్ వచ్చి దీంట్లో ఇండికేటర్ అండి, ఇవి హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు, ఎల్ఈడి ఇచ్చింటే బాగుండేది. కానీ ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, కొద్ది కాస్ట్ కట్ ఆఫ్ చేస్తే మనం ఇంకా కాస్ట్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఏబీసీ ఇవ్వలేదు, వచ్చి ఎల్ఈడి ఇవ్వలేదు అంతే. 125 కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బీస్ట్ బైక్ ఇదేనండి, నాకైతే బాగా నచ్చింది. అంత ఇదేం అనిపించలేదు, అంత నెగిటివ్ ఏమీ అనిపించలేదు, నీట్గా తోలండి బైక్. మీరు బైక్లో వేయించుకుంటే సింథటిక్ ఆయిల్ వేయించుకోండి, అది బాగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ ట్రావెల్ ఎప్పుడైనా సడన్గా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే మీకు ఈ ఆయిలే బెస్ట్ అనమాట, సింథటిక్ ఆయిలే. బయట లోకల్లో దొరికే ఆయిల్ వచ్చి వాడచ్చు, కానీ అందులో కూడా సింథటిక్ దొరుకుతుంది మీకు. సింథటిక్ యూజ్ చేయండి, లాంగ్ లాస్టింగ్, బాగా ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది మీకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నా కామెంట్లో కానీ పిన్ చేయండి, సో మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. నా నుంచి చిన్న రిక్వెస్ట్, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే కానీ ఒక లైక్ ఇవ్వండి, సార్కి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మీ ఇష్టం అనమాట, మీరు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే అది మీ ఇష్టం అనమాట. ఒక మంచి డెలివరీ కంటెంట్ డెలివరీ ఉంటే ఆటోమేటిక్గా మీరే చేస్తారు. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కానీ నెక్స్ట్ నా ఛానల్ నుంచి చాలా వస్తాయి. నిదానంగా ఒకటి చెప్తాను ఇంకా, అంటే నేను ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే కండిషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా దీంట్లో నేను నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదండి.